So next manam 13th section chuttam. E 13th section enante exclusion of time applied. A time ekkadi nunchi ante simple ga meer ikkadi nunchi idantha meer chadivina meeku ide vastundi. So nenu ikkada explain chesthanu meer idantha chadavachu. Okay, so pauper application file ayindi court ki. Okay, so court 30 days time iskundi permission ni grant cheyadaniki ledha denial cheyadaniki. In case permission grant ayind ankonde ee application edaithe file chesadone proper ga adi suit ledha appeal ki adi a grant ayindi roju institute avutundi. Aa time edaithe spend undo adi exclude aipothundi. Oka vela permission deny aithe enti పర్మిషన్ డినై అయితే ఈ కోర్టు తీసుకున్న ఈ 30 డేస్ టైమ్ దిస్ పీరియడ్ ఎక్స్క్లూడెడ్ ఈ టైంని ఎక్స్క్లూడ్ చేస్తారు ఫ్రమ్ ది పీరియడ్ ఆఫ్ లిమిటేషన్. సో ఏదన్నా ఒక అప్పీల్ని ఫైల్ చేయడానికి 30 డేస్ ఉందనుకున్నాం. ఆ 30 డేస్ ఈ కోర్టు అప్లికేషన్ ప్రాపర్గా అప్లికేషన్ తీసుకొని అయిపోయింది. అయితే ఇక్కడ కోర్టు ఏం చెప్తుందంటే ఈ 30 డేస్ టైం నువ్వు ఏదైతే ప్రాపర్ అని పూర్ పర్సన్ అని చెప్పి అప్పీల్ చేయాలన్న పర్మిషన్ కోర్టుని అడుగుతున్నావో ఆ టైంని ఎక్స్క్లూడ్ చేస్తుంది ప్రొవైడెడ్ మీరు ఫీజ్ పే చేసినప్పుడు. ఈ ఫీ పే చేస్తేనే. ఓకే, ఈ సెక్షన్ చూడండి 12 ఎక్స్క్లూషన్ ఆఫ్ టైం ఇన్ లీగల్ ప్రొసీడింగ్స్. సో లిమిటేషన్ యాక్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి కంప్యూటేషన్ని ఈ సెక్షన్ 12 నుంచి స్టార్ట్ చేస్తారన్నమాట. సో ఇక లీగల్ ప్రొసీడింగ్స్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ జడ్జ్మెంట్ వచ్చింది, ఆ జడ్జ్మెంట్ నుంచి ఆ జడ్జ్మెంట్ కాపీ అప్టైన్ చేసుకున్నంత వరకు ఆ పీరియడ్ని ఎక్స్క్లూడ్ చేయాలి. తర్వాత అప్పీల్ లేదా అప్లికేషన్ డిగ్రీ కానీ ఆర్డర్ కానీ అప్లై చేసాం, ఆ అమౌంట్ని ఆ టైంని ఆ పీరియడ్ని ఎక్స్క్లూడ్ చేయాలి. ఇంకా అసలు ఏదన్నా లీగల్ ప్రొసీడింగ్స్లో ఎప్పటి నుంచి అయితే లిమిటేషన్ పీరియడ్ క్యాలిక్యులేట్ చేయాలంటారో అంటే పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ స్టార్టింగ్ డే ఆ డే ఎక్స్క్లూడ్ చేయబడుతుంది. ఇదే ఆ స్టార్టింగ్ డేనే లీగల్ లాంగ్వేజ్లో రికార్డ్ అంటారు. పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ రికార్డ్ ఫ్రమ్ ఎక్స్ డేట్ టు వై డేట్. ఆ రికార్డ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ డేని కూడా ఎక్స్క్లూడ్ చేయాలి. కాజ్ ఆఫ్ అవర్ యాక్షన్ అరైజ్ అయిన డే ఆ డేని కూడా ఎక్స్క్లూడ్ చేయాలి. సో టెక్నికల్గా ఈ మూడు ఒకటే. ఎప్పుడైతే లిమిటేషన్ యాక్ట్ ఆ లిమిటేషన్ ఆ టైంని క్యాలిక్యులేట్ చేయాలంటున్నారో ఆ డేని ఎక్స్క్లూడ్ చేయాలి, పీరియడ్స్ని ఎక్స్క్లూడ్ చేయాలి. సో సింపుల్గా మీరు డేని ఎక్స్క్లూడ్ చేయాలి, పీరియడ్స్ని ఎక్స్క్లూడ్. డే ఏం రిప్రజెంట్ ఉంది, ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో, ఎప్పుడైతే యాక్షన్ కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అవుతుందో, ఎప్పటి నుంచి అయితే పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ని క్యాలిక్యులేట్ చేయాలి అనే సిచ్యువేషన్ వస్తుందో ఆ డేని ఎక్స్క్లూడ్ చేయాలి. ఓకే.